ప్రస్తుత వాతావరణం గమనించినట్లయితే ఆకాశం మనకు ప్రస్తుతం మేఘావృతమై ఉన్నది. ముఖ్యంగా మదనపల్లి పరిసర ప్రాంతాల్లో భారీ మేఘాలు విస్తరిస్తున్నాయి. ప్రస్తుత సమయం 6:20 అవుతుంది. ఈ సమయంలో మదనపల్లి, ధర్మవరం పరిసర ప్రాంతాలు, అనంతపురం, గుంతకల్లు, ఎమిగనూరు, బళ్ళారి పరిసర ప్రాంతాలు, అలాగే ఆళ్ళగడ్డ, గిద్దలూరు, పామూరు, కనిగిరి పరిసర ప్రాంతాల్లో భారీ మేఘాలు విస్తరించి ఉన్నాయి. ప్రస్తుతం వర్షాలు మనకు ఎక్కడా మొదలవ్వలేదండి. కానీ మనకు ఈరోజు వర్షాలు ఉండడానికి మనకు అవకాశం ఉంది. ప్రస్తుతం మనము పామూరు పరిసర ప్రాంతాల్లో, నిన్న పామూరు, కనిగిరి పరిసర ప్రాంతాల్లో మనం వర్షాలు చూడడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మనకు ప్రకాశం జిల్లాలోని కనిగిరి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు నిన్న పడడం 80 మిల్లీమీటర్ల వరకు కూడా నమోదవడం జరిగింది. మనకు ఈరోజు కూడా వర్షాలు ఉండడానికి అవకాశం ఉంది. ముందుగా ఏంటంటే మనకు ఈ మేఘాలు అనేవి ఉదయం సమయం నుంచి కూడా విస్తరించి ఉన్నాయి. రాను 2 గంటల వరకు కనిగిరి పరిసర ప్రాంతాలు, పామూరు పరిసర ప్రాంతాలు, అలాగే మన గిద్దలూరు పరిసర ప్రాంతాలు, మార్కాపురం, దర్శి పరిసర ప్రాంతాలు, వినుకొండ, అద్దంకి, నరసరాపేట, బాపట్ల, గుంటూరు పరిసర ప్రాంతాలు, అలాగే పెదకూరపాడు, అంటే గుంటూరు నుంచి సత్తెనపల్లి, పెదకూరపాడు పరిసర ప్రాంతాల్లో కూడా మేఘాలు విస్తరించి ఉన్నాయి. ఆకాశం ప్రస్తుతం మేఘావృతమై ఉంది. అలాగే మాచర్ల, రేపల్లె పరిసర ప్రాంతాలు, అలాగే మచిలీపట్నం, గుడివాడ పరిసర ప్రాంతాలు, ఏలూరు, కొత్తగూడెం, ఎల్లందు, అలాగే వరంగల్, నాగారం, నిజామాబాదు, సిరిసిల్ల ఈ పరిసర ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం దట్టమైన మేఘాలు విస్తరించి ఉన్నాయి. మనకు ఈరోజు కూడా వర్షాలు ఎక్కడెక్కడ ఉండబోతున్నాయి గురించి తెలుసుకునే ముందు ఈ మ్యాప్లో చూపించిన విధంగా మేఘాలు అనేవి మనకు కర్ణాటక పరిసర ప్రాంతాల్లో విస్తరించి ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్లోని కొన్ని భాగాల్లో మేఘాలు అనేవి విస్తరించున్నాయి. ఇక వర్షాల విషయానికి వస్తే ఈరోజు తూని పరిసర ప్రాంతాల్లో వర్షాలు మొదలవడానికి అవకాశం ఉంది. కానీ వర్షాలు మొదలయ్యే ముందు మనం గంట ముందే మనకు ఎక్కడ వర్షాలు పడతాయన్న గురించి అప్డేట్ అనేది అయితే మనం పెట్టడం జరుగుతుంది. గత 4 రోజుల నుంచి కూడా మనకు ఈ వర్షాలు కంటిన్యూగా పడుతూనే ఉన్నాయి ఎక్కడో చోట. కానీ మనకు ఎప్పుడు పడతాయని దాని గురించి కూడా వివరంగా ఈ వీడియోలో మనము చెప్పడం జరుగుతుంది. ఇక తూని పరిసర ప్రాంతాల్లో ఈరోజు వర్షాలు పడడం జరుగుతుంది. అలాగే కాకినాడ పరిసర ప్రాంతాల వరకు కూడా ఈ తూని పరిసర ప్రాంతం, అంటే బంగాళాఖాతం నుంచి వచ్చే మన మేఘాలు మనకు మొదటగా ఈ తూని పరిసర ప్రాంతాలు వర్షాలు పడడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే కాకినాడ పరిసర ప్రాంతాలకు విస్తరించి రాజమండ్రి, జగ్గయ్యపేట, అలాగే ఏలూరు పరిసర ప్రాంతాలు, గుడివాడ, నూజివీడు, మచిలీపట్నం పరిసర ప్రాంతాల వరకు కూడా విస్తరించడానికి అవకాశం ఉంది. ఇక ఈ వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే ఉంటాయండి. నిన్నట్లాగా పెద్ద వర్షాలు అయితే భారీగా ప్రకాశం జిల్లాలో ఉండే అవకాశం అయితే లేదు. అలాగే మనకు ఎక్కువగా ఏంటంటే తూని పరిసర ప్రాంతాల నుంచి వర్షాలు విస్తరించడానికి అవకాశం ఉంది. వాతావరణం ఏదైనా మార్పు ఉంటే నేను తప్పకుండా పోస్ట్ అనేది చేస్తాను. అలాగే రేపల్లె, నందిగామ పరిసర ప్రాంతాలు, పెదకూరపాడు, అలాగే అమరావతి, మంగళగిరి, విజయవాడ, సుల్లూరు, మార్కాపురం, త్రిపురాంతకం, నల్గొండ, అలాగే సూర్యాపేట పరిసర ప్రాంతాలకు కూడా ఈరోజు వర్షాలు ఉండటానికి అవకాశం ఎక్కువ ఉంది. ముఖ్యంగా ఏంటంటే నిజామాబాద్ పరిసర ప్రాంతాలు, ఈరోజు తెలంగాణ పరిసర ప్రాంతాలు, ఈరోజు, రేపు, అలాగే అంటే 25, 26, 27 తారీఖులలో తెలంగాణ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడడానికి అవకాశం ఉంది. గాలులతో పాటు ఈ వడగళ్ళ వర్షాలు కూడా పడడానికి, ముఖ్యంగా నిజామాబాద్ పరిసర ప్రాంతాలు, నారాయణఖేడ్, మెదక్, కామారెడ్డి, సిరిసిల్ల పరిసర ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా ఉండడానికి అవకాశం అయితే ఉంది. ఈరోజు సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఈ వర్షాలు నిజామాబాద్ పరిసర ప్రాంతాలు ఉండడానికి, అంటే ఈరోజు ఏదో సమయంలో ఈ నిజామాబాద్ పరిసర ప్రాంతాలు, నారాయణఖేడ్, మెదక్, కామారెడ్డి, సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, అలాగే రామగుండం, వరంగల్ ఈ పరిసర ప్రాంతాల్లో వర్షాలు ఉండడానికి ఈరోజు అయితే అవకాశం మనకు కనిపిస్తుంది. వర్షాలు పడే ముందు తప్పకుండా అయితే మాత్రం పోస్ట్ అనేది చేస్తాము. మనది అప్డేట్ అనేది చూస్తూ ఉండటం వల్ల ఎప్పుడు ఎక్కడ వర్షాలు పడతాయనే దాని గురించి కూడా ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటుందండి. వీడియోని అయితే తప్పకుండా చూస్తారని అనుకుంటున్నాను. మరోవైపు గాలులు కూడా ఎక్కువగా వీయడానికి ఈరోజు ఒంగోలు పరిసర ప్రాంతాలు, అలాగే గుంటూరు పరిసర ప్రాంతాలు, వినుకొండ, మిర్యాలగూడ పరిసర ప్రాంతాలు, అంటే మనకు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ గాలులు అనేవి వీయడానికి ఎక్కువగా ఈరోజు అవకాశం ఉంది. ముఖ్యంగా ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల మధ్య గాలులు వీచడానికి ముంబై పరిసర ప్రాంతాలు ఎక్కువగా, నావి ముంబై,
టెన్ను భయందర్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా గాలి వీయడానికి కూడా అవకాశం అయితే కనపరుస్తుంది. అలాగే పూణే పరిసర ప్రాంతాల్లో కూడా. ఇక మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పరిసర ప్రాంతాలు చూస్తే ఒంగోలు, గుంటూరు, అలాగే వినుకొండ, మిర్యాలగూడ వైపు, అలాగే వరంగల్ వైపు, అలాగే రామగుండం, కర్నూలు, గుల్బర్గా, హైదరాబాదు, మిర్యాలగూడ పరిసర ప్రాంతాలు, హుబ్లీ పరిసర ప్రాంతాల్లో గాలులు ఈరోజు ఎక్కువగా వీయటానికి అవకాశం ఉంది. అంటే ఉదయం సమయం నుంచే మనకి గాలులు ఉండటానికి ఈరోజు అవకాశం ఉంది. అలాగే ఒంగోలు పరిసర ప్రాంతాల్లో ఈ పంట పొలాలు, అంటే పంట పొలం అనేవి ఎక్కువగా పొద్దుటిడు అనేది ప్రకాశం జిల్లాలోని కొన్ని భాగాల్లో ఇప్పటికీ ఉందండి. మిగిలిన పంటలు అనేవి చేతికొచ్చాయి, అవి వాటి వల్ల ఇబ్బంది అనేది. కానీ ఉన్న పరిస్థితుల్లో ఎక్కువ విజుల చెరువు, అలాగే రాళ్ళపల్లి, బాపనపల్లి, అలాగే ఈ ఖండ్రిక పరిసర ప్రాంతాలు, నాగులారం పరిసర ప్రాంతాల్లో పొద్దురుడు అనేది దాదాపు 300 ఎకరాలు ఉండటం జరుగుతుంది. అంటే మనం ఈ వీడియోలో కూడా ఆ ఫోటోలు అనేవి చూపించాము, మన ఆ వీడియోని ఎట్లా ఉంటుందో ఆ పంట అనేది. ఆ పంట ఇప్పుడు చేతికి వచ్చే టైము చాలా దగ్గరగా వచ్చింది. కానీ ఈ టైంలో గాలి వీయడం వల్ల అవి వర్షాలు కూడా ఉండటానికి అవకాశం ఉంది కాబట్టి గాలులు అది దాంతోపాటు వర్షాలు తోడైతే పంట నష్టం జరిగే అవకాశం ఉంది. కానీ వర్షాలు అనేవి కనిగిరి పరిసర ప్రాంతాల్లో నిన్న భారీగా పడడం జరిగింది, పంట నష్టం కూడా జరిగింది అనుకుంటున్నాను. కానీ విషయం ఇక్కడ ప్రకాశం జిల్లాలోని కనిగిరి పరిసర ప్రాంతాలు కాకుండా ఈ వెలిగండ్ల మండలంలోని కొన్ని భాగాల్లో పొద్దురుడు ఉంది. అటువైపు ప్రస్తుతం అయితే నష్టమైతే ఏం జరగలేదు. కానీ ఈ రాను 2 రోజుల వరకు కూడా ఈ వర్షాలు కొనసాగడానికి అవకాశం ఉంది. ఏ సమయమైనా మనం అప్డేట్ అనేది ఎప్పటికప్పుడు రైతులకు అందిస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. మనం అప్డేట్ అనేది ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామండి. ఇక ఈరోజు ప్రకాశం జిల్లాలో తక్కువ వర్షాలు ఉండడానికి అవకాశం ఉంది. అలాగే బాపట్ల పరిసర ప్రాంతాల్లో కూడా తక్కువ వర్షాలు ఉంటాయండి. అలాగే గుంటూరు పరిసర ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు, గుంటూరు, పల్నాడు అక్కడక్కడ వర్షాలు ఉండడానికి అవకాశం ఉంది. వర్షాలు పడే ముందు అయితే తప్పకుండా పోస్ట్ చేస్తాము. అలాగే కృష్ణా పరిసర ప్రాంతాల నుంచి, అంటే మనకు విజయవాడ నుంచి విశాఖపట్నం వరకు కూడా ఈ వర్షాలు ఎక్కువగా ఈరోజు కొనసాగడానికి అవకాశం ఉంది. మరోవైపు